డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరిని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఆ సమస్త మహిమను ప్రభువైన యేసయ్యకే చేరునుగాక. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ మధ్య కాలంలో పురాతత్వ శాస్త్రవేత్తలు వారు కొన్ని సంవత్సరాల పరిశోధన తత్ఫలితంగా వారికి కొన్ని ఆనవాలు దొరికినాయి. ఏమిటి అని ఆలోచన చేస్తే, బైబిల్లో దేవుడి దావీదు గొలియాతు వీరి యొక్క చరిత్ర మీకు అందరికీ తెలిసిందే. ఈ జరిగినటువంటి సంఘటన ప్రపంచాన్ని ఎంతో ఉద్వేగభరితంగా, ఎంతో భావోద్వేగాన్ని గురి చేస్తున్నట్లుగా మనము చూస్తాం. దావీదు గొలియాతు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వారి పేర్లు తెలియలేని వారే ఎవరూ లేరు. దావీదు గొలియాతును ఓడించడం, గొలియాతును చంపటం అనేటువంటి చరిత్ర బైబిల్లో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి చరిత్రగా మనము చూడవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, దావీదు గొలియాతును ఒక సింగిల్ షాట్తో కొట్టి చంపేశాడు అనమాట. గొలియాతు సమాధి ఎక్కడుంది? ఫిలిస్తీన్లు మరి ఇస్రాయేల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో సవాలు చేసే ప్రత్యర్థి, అతడు వేసుకున్నటువంటి హెల్మెట్ సుమారుగా 125 పౌండ్స్ ఉంటదంట. కొన్ని గ్రీక్ మ్యాన్స్క్రిప్ట్ ప్రకారం అతను ఏమండి 6 అడుగుల 9 అంగుళాలు, అంటే చాలా ఎత్తైనటువంటి మనిషి. అతడు ధరించిన కోటు ఒక ప్రత్యేకమైనది, దాని బరువు 5000 షెకెళ్ళు. ఇది ఒక భారీ కవచం, ఆర్మర్, ఇన్క్రెడిబుల్ స్ట్రెంగ్త్. దీని అంతటిని తాను వేసుకున్నటువంటి ఆర్మర్ ఏదైతే ఉందో, కోటు అంతటిని కూడా ధరించినటువంటి వస్త్రాన్ని లేక ధరించినటువంటి కోటుని ఏమన్నారంటే ఇన్క్రెడిబుల్ స్ట్రెంగ్త్ అనమాట, చాలా బలం. ఒక మాటలో చూస్తే గొలియాతు అందరి ఎత్తుతో పోలిస్తే చాలా ఎత్తైనటువంటి మనిషి, బలంలో చాలా బలం కలిగినవాడు, చాలా శక్తివంతమైనడు. అదేవిధంగా మూడో విషయాన్ని మనం చూస్తే, అతను వేసుకున్నటువంటి కోటు కూడా ఇన్క్రెడిబుల్ స్ట్రెంగ్త్, అంటే చాలా బలం కలిగినవాడు, చాలా పవర్ఫుల్ అనమాట. ఒకసారి మనం ఆలోచిస్తే ఫిలిస్తీన్ తరపు నుంచి ఈయన ప్రత్యర్థిగా ఉండి అతడు ఏమండి ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు, వీళ్ళు ఎవరైనా నన్ను చంపండి, నన్ను చంపి అప్పుడు ఫిలిస్తీన్ అటాక్ చేయండి అనే విషయాన్ని మనం చూస్తాం. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఈ చరిత్ర చాలా అద్భుతమైన విషయం. ఎప్పుడో జరిగిన కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి చరిత్ర ఇప్పుడు వెలుగులోకి వచ్చినట్లుగా పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్పినట్లుగా మనం చూస్తాం. మనకు బైబిల్లో కనబడుతున్న చరిత్ర అంతా కూడా ఏమండి ప్రాక్టికల్గా ఇప్పుడు మనము చూడవచ్చు. బైబిల్ గ్రంథంలో చాలా సత్యాలను మనము చూడవచ్చు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని నమ్ముకుని మనం అందరం కూడా ఇటువంటి విషయాలు తెలుసుకున్నప్పుడు చాలా ఆనందించాలి, చాలా సంతోషించాలి. గొలియాతు పతనానికి దారితీసినటువంటి కొన్ని విషయాలు మనం చూస్తాం. విషయం ఏంటంటే, ఇస్రాయేల్ని చాలా ఎగతాళిగా మాట్లాడుతుంటారు. ఈ సందర్భాన్ని మీకు నేను చెప్పాలి. సమూయేలు రాసిన 17వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. 17వ అధ్యాయం 50వ వచనం నుండి మీరు చదవగలిగితే అక్కడ ఉన్న విషయాలు చాలా అద్భుత రీతిలో చరిత్ర ఆధారాలతో మనము చూడవచ్చు. విషయం ఏంటంటే, ఏమండి వాళ్ళను చూడడానికి దావీదు వచ్చాడు అనమాట. వచ్చినప్పుడు యోధుని చూడగానే అందరూ భయపడ్డారు, కానీ దావీదు మాత్రం భయపడలేదు. అప్పుడు సౌలు రాజు దగ్గర, ఆ రోజుల్లో రాజ్యాధికారంలో ఉన్నటువంటి సౌలు దగ్గరికి దావీదు వెళ్ళినప్పుడు దావీదు అంటాడు, నేను గొలియాతును చంపేస్తాను అని చెప్పినప్పుడు దావీదు చాలా నిరుత్సాహపరుస్తాడు అనమాట. నిరుత్సాహపరుస్తాడు, కొంచెం హేళనగా కూడా ఆయన కూడా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు దావీదు ఒక విషయాన్ని సౌలుకి చెప్తాడు. ఏమనంటే, అయ్యా రాజుగారు, నేను గొర్రెలు కాసుకున్న సమయంలో సింహం వచ్చింది, దాన్ని చంపేశాను, ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా చంపేశాను అని చెప్పాడు. అంటే విషయం ఏంటంటే, ఎలుగుబంటి చాలా బలమైంది, ఏమండి అదేవిధంగా సింహం కూడా చాలా బలమైంది, ఇటువంటి జంతువుల్లో ఓడించాను, ఈ గొలియాతు ఒక లెక్క అని నిరుత్సాహపరుస్తున్న వాడికి ఎదురుగా తిరిగి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజంగా దావీదు యొక్క ఆ గుండె ధైర్యాన్ని మనం ఇక్కడ మెచ్చుకోవచ్చు. ఇస్రాయేల్లో చాలా మంది ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా బలవంతులు కానీ, పరాక్రమశాలు కానీ, సైనిక దళం కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ దావీదు దేవుని పక్షాన, ఏమంటే దేవుని యొక్క సహాయం తీసుకొని, దేవుని అంటే దేవుని ప్రజలు దూషిస్తున్నాడు అని చెప్పి వీరి కోపం రాకపోయిన దావీదు కోపం వచ్చింది. వెంటనే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ మనము చూస్తాం. గొలియాతును చంపిన తర్వాత గొలియాతు పురును యెరూషలేం పట్టుకొని వెళ్ళాడు. దీన్ని కలువరి సిద్ధాంతం అని అంటారు. అంటే రెండు సిద్ధాంతాలు ఇక్కడ మనము దీన్ని కన్సిడర్ చేయాలి. అంటే రెండు సిద్ధాంతాలు మనం చూడాలి. ఒకటి ఏంటంటే కలువరి ఆ సిద్ధాంతం, దీన్ని గొలుగుతా అని కూడా అంటారు. కొన్ని అర్థాలు గుల్గత్త, కొన్ని గుల్గత్త అంటే పుర్రే కపాలం అనబడిన స్థలం అని కూడా మనం అంటాం. ఇదే ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభువారిని కూడా సిలివేసిన విధానాన్ని, సిలివేసిన ఆ పరిస్థితిని మనము చూస్తాం. కొన్ని చరిత్ర ఆధారాలు ఏం చెప్తున్నాయంటే, గొలియాతును చంపిన దావీదు తన తలకాయని పట్టుకొని వెళ్ళి ఏమండి ఈ గుల్గత్త అనేటువంటి స్థలంలో దాన్ని భూస్థాపితం చేశాడు అని కొన్ని చరిత్రలు ఉన్నాయి. దీన్ని కలువరి సిద్ధాంతం అని కూడా అంటూ ఉంటారు అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత తవ్వకాలంలో గొలియాతుకు అస్థిపంజరం కూడా దొరికినట్లుగా మనం చూస్తాం. ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్పడానికి ముందుకు వచ్చాను ఆలోచన చేస్తే, ఇది జరిగిన సంఘటన, ఇది కథ కాదు, ఇది కల్పన కాదు, ఎవరు ఊహించి రాసింది కాదు, లేకపోతే ఎవరో బైబిల్లో దీన్ని
ఏవండి ఆధారాలు లేకుండా లిఖించింది కాదు. దీనికి ఆధారం ఉంది, దీనికి ఒక ఎవిడెన్స్ ఉందని చెప్పడానికి ముందుకు రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. తర్వాత తవ్వకాలంలో చాలామంది ఆ పురాతత్వ శాస్త్రవేత్తలు చాలా సుదీర్ఘ పరిశోధన చేసిన తర్వాత ఏమండి పుర్రి కానివ్వండి అదేవిధంగా అస్థిపంజరం కానీ వెలికి తీసినట్లుగా మనం చూస్తాం. ఆ టైంలో ఏమండి వినయకర్ల సమావేశంలో జరిగింది. వినయకర్ల సమావేశం జరిగినప్పుడు అందులో అందరూ కూడా బైబుల్ నమ్మినట్లుగా బైబిల్లో ఉన్న సత్యాన్ని బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని ఇది జరిగింది అని వారందరూ కూడా విశ్వసించినట్లుగా మనం చూస్తాం. గొలియాతు గాత్ అనేటువంటి ప్రాంతంలో ఏమండి పెరిగి పెద్దవాడైనట్లుగా మనం చూస్తాం. ఫిలిస్తీన్ దేశంలో 5 ప్రత్యేకమైనటువంటి ప్రధాన నగరాలు బైబిల్లో మనం చూస్తాం. గాజా, గాతు, ఎక్రోను, అస్కెలను, అస్టోద్, ఇలాగా కొన్ని 5 అద్భుతమైన నగరాలను మనము చూస్తాం. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సిన అవసరం వచ్చిందంటే దావీదును ఏమండి దావీదు గొలియాతును కొట్టాడు. గొలియాతును కొట్టడానికి బలమైన కారణం ఏంటంటే దేవుని సహాయంతో. గొలియాత్ చాలా బలమైనడు కదా, గొలియాత్ చాలా ఉన్నతమైనడు, చాలా శక్తి చాలా పవర్ఫుల్. కాబట్టి అలాంటి గొలియాతును దావీదు ఎలా ఓడించగలిగాడు, ఎలా చంపగలిగాడు, ఎలా అధిగమించగలిగాడు, ఎలా వాడిని జయించగలిగాడు అని ఆలోచన చేస్తే మొదటగా దేవుడు తనను ట్రైన్ చేశాడు. ఎలా సింహాన్ని చంపినట్లుగా, ఇలుగుబడిని చంపినట్లుగా, ఇలా తన మందలోకి వచ్చినటువంటి ఆ 2 జంతువులు కూడా చంపినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంటే చాలా ధైర్యం కలిగినాడు. దీన్ని బట్టి చూస్తే వయసులో ఇతను చిన్నవాడైనా బలంలో ఇతనికి స్ట్రెంత్ లేకపోయినప్పుడు కూడా దేవుడిని చాలా గుండె ధైర్యం కలిగినాడు. కాబట్టి ఈ యుద్ధంలో, ఈ బ్యాటిల్ ఫీల్డ్లో మనం చూస్తే గొలియాతుతో సమానంగా పోరాడడానికి నిలబడ్డాడు దావీదు. నిలబడగానే దేవుడే తన బలాన్ని దావీదుకిచ్చి గొలియాతును ఓడించాడు. ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందంటే ఇది ప్రపంచంలో జరిగినటువంటి, ఒకప్పుడు జరిగినటువంటి, బైబిల్లో జరిగినటువంటి సంఘటనగా మీ ముందుకు రావడానికి నేను ఇష్టపడుతున్నాను. నిజంగా దేవుడు గొప్ప దేవుడు, మనుషులు సహాయం వ్యర్థము అనే మాట ఎక్కడ మనము ఆలోచన చేయొచ్చు. నిజంగా మనుషుల మీద ఆధారపడితే ఒకవేళ బహుశా దావీదు ఓడిపోయి ఉండేవచ్చేవో కానీ, ఇక్కడ గొలియాతు తన శక్తి మీద, తన బలం మీద, తన సామర్థ్యం మీద, తన హెల్మెట్ మీద, ఏమంటే తన యొక్క కోట్, తన ఆర్మర్, తన శరీర ఆ బలం మీద, స్ట్రెంత్ మీద ఆధారపడ్డాడు. కానీ ఏమిటి దావీదు మాత్రం దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఇన్క్రెడిబుల్ స్ట్రెంత్ కలిగినటువంటి గొలియాతును ఓడించడానికి దావీదును అక్కడ వాడుకున్నట్లుగా మనము చూస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయాన్ని మీ ముందుకు ఎందుకు ఆధారాలతో తీసుకొని రావడం జరిగిందంటే ఎవరైతే దేవుడి మీద ఆధారపడతారో, ఎవరి మీద దేవుడి మీద డిపెండ్ అవుతారో తప్పనిసరిగా నీ ముందు ఎలాంటి బలవంతుడైనా, నీ ముందు ఎలాంటి పవర్ఫుల్ కలిగినోడున్న, శక్తివంతుడు కలిగినోడున్నప్పుడు కూడా దేవుని బలము, దేవుని శక్తి, దేవుని యొక్క బలాన్ని కలిగి జీవించగలిగితే ఆ బలమైన ఈజీగా నువ్వు ఓడించగలుగుతావు. ఎందుకో తెలుసా, నీలో ఉంది భౌతిక సంబంధమైన బలం కాదు, దేవుని సంబంధమైన బలంగా మనము పరిగణలోకి తీసుకోవచ్చు. దేవుని స్తోత్రం కలుగునుగాక. చాలా ఆనందంగా ఉంది కాదు, చాలా సంతోషంగా ఉంది కదా. బైబిల్లో ప్రస్తావించబడిన ఆ చరిత్ర, బైబిల్లో ప్రస్తావించబడిన ఈ సంఘటన ఇప్పుడు మనము న్యూస్ ఛానల్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఏమండి కొన్ని కొన్ని వార్తాపత్రికల్లో కొన్ని విషయాలు చూసినప్పుడు మనం చాలా ఆనందించాలి, చాలా సంతోషించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లల ముందు ఎంత పెద్ద సమస్య అయినా, దేవుని పిల్లల ముందు ఎంత పెద్ద ఇబ్బంది అయినా, దేవుని పిల్లల ముందు ఎంత పెద్ద కష్టమైనా, దేవుని పిల్లల ముందు ఎంత పెద్ద పరిస్థితి అయినా సరే మెడ వంచాల్సిందే, తల వంచాల్సిందే. ఎందుకో తెలుసా, ఆ పరిస్థితి మీద అధిగమించేవాడు, ఆ పరిస్థితి మీద జయం ఇచ్చినవాడు మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనకి చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పడం చాలా చరిత్ర ఉంది. దీన్ని షార్ట్గా బ్రీఫ్గా ఎండింగ్ చెప్పడానికి ఇష్టపడ్డానంటే గొలియాతును ఓడించడానికి దావీదును ఏవిడు వాడుకున్నాడు. వాడుకోవడానికి ముందు దావీదును ఏవండి సింహం కంటే ధైర్యశాలిగా, ధైర్యవంతుడిగా, ఇలుగుబంటికి మించినటువంటి ధైర్యాన్ని ఇచ్చినట్లుగా ఆ పోరాటంలో ముందే దేవుడు దావీదును సిద్ధపరచున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి మన జీవన ప్రయాణంలో కూడా ఎలాంటి కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, గొలియాతులని ఇబ్బందులు, శ్రమలు, పోరాటాలు వచ్చినా వాటి వైపు మీరు చూడద్దు, దేవుని వైపు చూడండి. దేవుని సహాయం తీసుకోండి, దేవుని బలాన్ని తీసుకోండి, దేవుని శక్తిని తీసుకోండి, దేవుని సామర్థ్యం తీసుకోండి. ఖచ్చితంగా మీరు ఓడించగలుగుతారు. దేవుని బలం తీసుకోకపోతే, దేవుని శక్తిని మీరు కావాలని కోరుకోకపోతే, దేవుని సామర్థ్యాన్ని మీరు పొందుకోకపోతే మీ ముందున్న సమస్య అది చిన్నదైనా మీ మీద అజ్వాషితనం చేస్తూ ఉంటుంది. కాబట్టి అపవాదిని ఓడించాలంటే, గొలియాతును ఓడించాలంటే, మీ సమస్యను ఓడించాలంటే ఖచ్చితంగా దేవుడి సహాయం ఎప్పటికప్పుడు మనం తీసుకోగలిగితే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుడి స్తోత్రం కలుగునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.